Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. ప్రోమో అదిరింది బొమ్మ బ్లాక్ బస్టర్ లా కనిపిస్తోంది సింగర్స్ అందరూ సాంగ్స్ కి కిరాక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వెళ్ళారు ఫాదర్స్ డే సందర్భంగా జడ్జ్ కోటి ఆడియన్స్ ని ఎమోషనల్ చేసేసారు ఇంతకి సరిగమపాలో ఏం జరుగుతోంది తండ్రి కొడుకులు తండ్రి కూతుళ్ళు వాళ్ళ మధ్య బాండింగ్ ని గుర్తు చేసే ఫాదర్స్ డే ని అందరూ ఎవ్రీ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక టీవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ టీవీ టీవీ మా జీ తెలుగు ఛానల్స్ లో ఆ రోజు ప్రోగ్రామ్స్ తో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేయడం பக்கா ఇప్పటికే రిలీజ్ అయిన ఆ ప్రోగ్రామ్స్ ప్రోమోలు తెగ ఆకట్టుకుంటున్నాయి సేమ్ అందుకు తగ్గట్లే సరిగమప్ప ఫుల్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు ఫాదర్స్ డే స్పెషల్తో పాటు సూపర్ స్టార్ స్పెషల్ ఎపిసోడ్ ని కలిసి ఈసారి ప్లాన్ చేశారు ఇందులో భాగంగా సింగర్స్ డానియల్ అర్జున్ విజయ్ అఖిల్ దీప్తి వెంకట సుధాంశు ప్రణవ్ పార్వతి శ్రీచరణ్ ఆస్తా తదితరులు చిరంజీవి రజనీకాంత్ ప్రభాస్ విజయ్ దేవర్కొండ అనుష్క సాయి పల్లవి పవన్ కళ్యాణ్ గెటప్స్ లో కనువిందు చేశారు డానియల్ సుధాంష్ ప్రణవ్ అయితే చిరు విజయ్ దేవరకొండ నాగచైతన్యల డైలాగ్స్ కూడా చెప్పి వావ్ అనిపించారు ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన జడ్జిలు టీం లీడర్స్ మమా మహేష సాంగ్ కి స్టెప్ లేసి అందరినీ అలరించారు రేవంత్ ఈ ఎపిసోడ్ కి రాకపోవడంతో అతడి ప్లేస్ లో మరో సింగర్ పృథ్వీ మెంటర్ గా వచ్చాడు హలో హలో ఫేస్ రైట్ హర్న్కో లెఫ్ట్ టర్న్ నిచ్కో అంటూ చిరులా డైలాగ్ చెప్పి జెజ్ కోటి షోలోకి ఎంట్రీ ఇచ్చారు చాలా వారాల నుంచి షోలో కనిపించని ఆయన ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫాదర్స్ డే సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ఫ్యామిలీతో పాటు అంటే కూతురు తమ్ముళ్లతో కలిసి షో కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు తన వైఫ్ కోసం దిల్ రాజు పాట కూడా పాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వచ్చిందే మెల్లగా వచ్చిందే అంటూ ఆస్త అలరగొట్టేసింది ఇంకా ఏదో అంటూ పాడిన అఖిల్ డార్లింగ్ ప్రభాస్ ని గుర్తు చేశాడు అఖిల్ పాడడం కంప్లీట్ అయిన తర్వాత బాహుబలిలో ప్రభాస్ భుజాలపై అనుష్క నడిచే నీ సరిగమపాలో రీక్రియేట్ చేశారు ఇది చాలా ఫన్నీగా అనిపించింది ఇక వెళ్లిపోమాకే సాంగ్ పాడిన ప్రణవ్ వావ్ అనిపించాడు ఈ పాట పాడుతున్నంతసేపు తనకు ప్రణవ్ సిరామ్లా అనిపించాడని దిల్ రాజు కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం విశేషం కన్నులతో చూసేది అని జీన్స్ మూవీలో సాంగ్ పాడిన శివాని తన గాత్రంతో మంత్రముగ్ధుల్ని చేసేసింది ఆ తర్వాత కోటికి తెలియకుండా ఆయన కొడుకుల్ని స్టేజ్ పై తీసుకువచ్చారు అలా వాళ్ళని చూసిన కోటి ఎమోషనల్ అయ్యారు మరోవైపు నాన్నతో తన బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇప్పటికీ ఆయన్ని ప్రతిరోజు మార్నింగ్ కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటానని చెప్పిన దిల్ రాజు అందరికి నాన్న గుర్తొచ్చేలా చేశారు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సింగర్స్ అందరూ తమ ఫాదర్స్ తో కలిసి ఓ మై గాడ్ డాడీ పాటకు స్టెప్ లేసారు ఇలా ప్రోమో అయితే ఫుల్ గా ఉంది ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ గా ఉన్న ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మీ ఒపీనియన్ కమెంట్స్ లో మాకు పోస్ట్ చేయండి